నమస్కారం, బిహెచ్టీవీ న్యూస్ కి స్వాగతం. సతసాయి జిల్లా మడకసిరాలో జరిగిన యథార్థ ప్రేమ కథ ఆధారంగా తీయబడిన చిత్రంలోని నీ రూపం మోసిన కన్నులకే సాంగ్ ప్రోమోను శ్రీ అంజనా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో శ్రీ మెట్టబండ ఆంజనేయ స్వామి ఆవరణలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సీనియర్ అసిస్టెంట్ గంగాధర్ చేతుల మీదుగా ప్రోమోను పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ మాట్లాడుతూ, మడకసిరాలో ఇటువంటి లఘు చిత్రాలు తీయడం మన ప్రాంతాలలో ఉండే కళాకారులను ప్రోత్సహించడం చాలా మంచి పని అని, ఇలాంటివి ముందు ముందు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూవీ టీం అందరికీ మా అభినందనలు అని గంగాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివన్న, కాంతారాజ్, హీరో విజయ్, ప్రొడ్యూసర్ లోకేష్, మూవీ టీం సభ్యులు పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యానికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మీకు వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. మా యొక్క ఉద్దేశం ఏమంటే, ఈ సమాజంలో స్టూడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటుంది, ఆఫ్టర్ స్టూడెంట్ లైఫ్ తర్వాత ఏ విధంగా వాళ్ళ లైఫ్ని ఏ విధంగా మలుచుకున్నారు అనేది ముఖ్య ఉద్దేశంతో తీసిన సాంగ్ ఇది. మా ఛానల్ వచ్చేసి శ్రీ అంజనా మ్యూజిక్. సో మీరందరూ చూసి తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి అందరికీ చెప్పండి. ఎందుకంటే ఇది మడక్సిలో తీసింది కాబట్టి ఆల్మోస్ట్ మన మడక్సిల ప్రజలందరూ చూసి ఆదరించాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఎవరికి ఈ ఆలోచన రాలేదు, ఇక్కడ చేద్దాము, ఒక మడక్సిలని ఒక రీతిలో తీసుకెళ్దామనే ఆలోచన వచ్చినందుకు ముందుగా లోకేష్కు ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం మొత్తానికి కృతజ్ఞతలు. దీనికి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి చేశారు మహిమదని. తర్వాత లిరిక్ రైటరు గుండమల్లో పనిచేసినటువంటి మా టీచర్ గారు రాశారు, ఆదిశేష్ సార్ గారికి ఆయన కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మా స్టాఫ్ టెక్నీషియన్ అంతా వరంగల్ నుంచి వచ్చారండి, డైరెక్టర్ వరంగల్ నుంచి. నేను యాక్చువల్గా దీనికి మొత్తం అంతా ప్రొడ్యూసర్ చేస్తున్నాను. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, ఈ మూవీ ఏంటంటే, ఒక ఇద్దరు లవ్లో పడిన తర్వాత చిన్నతనంలో నుంచి ఒక పేద కుటుంబంలో జన్మించి బయటకు వచ్చి చదివిన తర్వాత ఎలా పిల్లలు చెడిపోతారు, ఎలా ఇలాంటి కార్యక్రమం చెప్పుకొని చెడిపోయిన తర్వాత మళ్ళీ రిహార్సల్స్ అయ్యి ఏమవుతుంది, ఏమవుతుంది, ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఇలా ఉంటుందా, ప్రేమించిన తర్వాత నచ్చిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు హీరో అనేది మేము కథా విషయంలో ఖచ్చితంగా చూపిస్తాం, చూపబడుతుంది. అందులో సినిమాలో ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రోమో. ఈ అంజనా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ప్రోమో రిలీజ్ చేస్తున్నాము. దీనికి లిరిక్స్ వచ్చి రెడ్డివి ఆదిశేషు, సింగర్ వచ్చేసి వరంగల్ నుంచి వెంకట్ అని, ఆయన ఫేమస్ సింగర్. తర్వాత డైరెక్టర్ పీకకుల నుంచి హరీష్ అటుకుల అని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. మా మూవీకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మొత్తం మీద ఏం చెప్తున్నామంటే, ఈ మూవీలో మంచి ఈ కాలేజ్ పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి యంగ్ స్టూడెంట్స్కి అందరికి కూడా మంచి సందేశం అవుతుందని మా ఒపీనియన్ అండి. ఇది ఏదో లవ్ ఫెయిల్యూర్ కానీ ఇంకోటి కాదండి. షార్ట్ ఫిలింలో ఒక సాంగ్ రిలీజ్ చేశాము, షార్ట్ ఫిలిం మొత్తం రిలీజ్ చేస్తాము. అందులో మంచి సందేశం ఉంటుందని నా ఒపీనియన్, మంచి ఆదరణ పొందితే మెప్పిస్తుందని మేము అనుకుంటున్నాము. సక్సెస్ కావాలని మీ సపోర్ట్ కూడా మేము కోరుతున్నాము. దయచేసి శ్రీ అంజనా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ సాంగ్ని ప్రోమోను చూసి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా ఆశించి సెలవు తీసుకోండి. అట్లే వాళ్ళు తలపెట్టినటువంటి కార్యం ముందు విజయవంతంగా కొనసాగడానికి మనసారా కోరుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఈ బృందంలో ఉండేటువంటి వ్యక్తులంతా కూడాను ఈ కళాశాల మాజీ విద్యార్థులే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరక్షరాల మాజీ విద్యార్థులు. వాళ్ళ జీవితంలో ఏమి పొరపాట్లు చేసినారో ఇంత పొరపాట్ల వలన మరియు వాళ్ళు రియలైజ్ అయ్యి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటారు అనేటువంటి ఒక సబ్జెక్టు తీసి ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థుల లోకంలో కూడా ఒక అవగాహనని తీసుకునే ఉద్దేశంతో పెద్ద ప్రయత్నాన్ని చేసినారు. మరి ఈ పెద్ద ప్రయత్నానికి మా యొక్క ఆశీస్సులు అందిస్తూ మరి ఇది విజయవంతం కావాలని, వారి యొక్క భవిష్యత్ కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా కొనసాగాలని మరి కళాశాల మరి యాజమాన్యం తరఫున మేము కోరుకుంటూ వాళ్ళకి మా ఆశీస్సులు అందిస్తూ ఉంటాం.